Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tuts. In this video, C++ lo stream ante enti, stream classes ante enti, stream classes em unnai dan gurinchi nenu clear explain chestanu with the hierarchy with example programs. Video skip cheyakunda endavalu chudandi meeku easy ga nachutundi. Okay, meeru ekkadaina interviews ki vellinappudu gaani degree exams lo gaani ledante BTech exams lo gaani C++ lo stream classes gurinchi question aithe compulsory ga aguta untadu. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ స్ట్రీమ్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. స్ట్రీమ్ యాక్ట్స్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది ప్రోగ్రామ్ అండ్ ది యాక్చువల్ ఐఓ డివైజెస్. అంటే ఒక ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ ఇవ్వాలన్నా లేదంటే ప్రోగ్రామ్ నుండి ఏదైనా అవుట్పుట్ మనకు డిస్ప్లే చేయాలన్నా స్ట్రీమ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకొక చిన్న డెఫినేషన్ ఉంది అది కూడా చూద్దాం. స్ట్రీమ్ ఇన్ C++ మీన్స్ ఏ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ గెట్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది ప్రోగ్రామ్ థ్రెడ్ అండ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ఒక్కసారి ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. క్లియర్? ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మన C++ ప్రోగ్రామ్ అనుకుందాం. C++ ప్రోగ్రామ్కి మనం ఏదైనా కీబోర్డ్ నుంచి మనం డేటా ఏదైనా పాస్ చేయాలనుకోండి, అంటే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎలా ఇస్తాం మనం? అంటే త్రో ఇన్పుట్ డివైస్. క్లియర్? సో ఇన్పుట్ డివైస్ అంటే మన కీబోర్డ్ కావచ్చు లేదంటే ఫైల్ కావచ్చు ఏదైనా కావచ్చు. కీబోర్డ్ నుంచి మనం ఏదైనా డేటాని ప్రోగ్రామ్కి ప్రొవైడ్ చేస్తాం, అంటే కీబోర్డ్ నుంచి ఏదైనా ప్రెస్ చేసినాం. ప్రెస్ చేయగానే ఆ డేటా అనేది ఎలా వెళ్తుంది ప్రోగ్రామ్ దగ్గరికి? అంటే త్రో స్ట్రీమ్స్. క్లియర్? సో స్ట్రీమ్ అనేది లేకపోతే డేటా అనేది ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళదు. ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనకు రిజల్ట్ కూడా రావాలి. మరి రిజల్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అంటే కన్సోల్ దగ్గర. మరి ఆ కన్సోల్ దగ్గరికి అవుట్పుట్ ఎలా వస్తుంది? అంటే త్రో స్ట్రీమ్స్. అంటే స్ట్రీమ్ అంటే జస్ట్ లైక్ ఏ పైప్, వాటర్ పైప్ లాగా. మన ఇంటికి వాటర్ కనెక్షన్ ఎలా అయితే తీసుకుంటామో మెయిన్ రోడ్ నుండి మన ఇంట్లోకి మనం ఏమవుతుంది, పైప్ వేస్తూ ఉంటాం. ఆ పైప్లో ఉండే వాటర్ వస్తూ ఉంటుంది. సేమ్ జస్ట్ లైక్ దట్. సో స్ట్రీమ్ అనేది అక్కడ జస్ట్ లైక్ ఏ పైప్ లాంటిది. ఆ పైప్ లేకపోతే వాటర్ అనేది రాదు. సేమ్ వే మన కీబోర్డ్ నుంచి మనం ఏదైనా డేటాని ప్రోగ్రామ్కి పాస్ చేయాలన్నా లేదంటే ప్రోగ్రామ్ నుండి మన అవుట్పుట్ డిస్ప్లే చూసుకోవాలన్నా కంపల్సరీగా స్ట్రీమ్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇన్పుట్ సోర్సెస్ అంటే ఎగ్జాంపుల్గా కీబోర్డ్. కీబోర్డ్ నుండి మనం ఏదైనా డేటాని ప్రాస్ చేస్తూ ఉన్నాం, త్రో స్ట్రీమ్. ఇది స్ట్రీమ్ అన్నది. అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇన్పుట్ స్ట్రీమ్ ఉంటుంది. ఆ ఇన్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే డేటాని ప్రోగ్రామ్కి పాస్ చేస్తూ ఉంటుంది. క్లియర్? ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనకు రిజల్ట్ కూడా రావాలి. రిజల్ట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది మనకు? అంటే కన్సోల్ దగ్గర డిస్ప్లే అవుతూ ఉంటుంది. మరి డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్ సోర్సెస్ కూడా కావాలి మనకు. జస్ట్ ఎగ్జాంపుల్గా చూడండి, కన్సోల్ కానీ మానిటర్ కానీ ఇలాంటివన్నీ మనకు అవుట్పుట్ డివైసెస్. క్లియర్? అవుట్పుట్ సోర్సెస్. లేదంటే ఫైల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా అవుట్పుట్ని కూడా మనం స్టోర్ చేయాలంటే యూజింగ్ ఫైల్స్. ఫైల్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో మరి డిస్ప్లే చేయాలన్నప్పుడు అవుట్పుట్ స్ట్రీమ్ అనేది కూడా కంపల్సరీగా కావాలి. చూడండి, ఇది అవుట్పుట్ స్ట్రీమ్. అంటే మొత్తానికి మనకి ఇక్కడ ఇన్పుట్ స్ట్రీము, అవుట్పుట్ టూ స్ట్రీమ్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ డయాగ్రామ్ అండర్స్టాండ్ అయిందంటే మీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. క్లియర్? సో ఒక ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ ఇవ్వాలన్నా లేదంటే ప్రోగ్రామ్ నుండి మా అవుట్పుట్ డిస్ప్లే చేసి చూసుకోవాలన్నా కంపల్సరీగా స్ట్రీమ్స్ అనేది కావాలి. అదే మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో స్ట్రీమ్స్ యాక్సెస్ అండ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది ప్రోగ్రామ్ అండ్ ది యాక్చువల్ ఐఓ డివైజెస్. ఇక్కడ చూడండి, ఇగో ఇదే స్ట్రీమ్, ఇది కూడా స్ట్రీమ్. అంటే ప్రోగ్రామ్కి ఇన్పుట్ డివైజ్కి అవుట్పుట్ డివైజ్కి మధ్యలో ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది, అంటే మీడియేటర్. సో స్ట్రీమ్ అనేది లేకపోతే ఇన్పుట్ అనేది ప్రోగ్రామ్కి వెళ్ళదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అక్కడ ఉన్న అవుట్పుట్ కూడా మనకి డిస్ప్లే అవ్వదు. సో స్ట్రీమ్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకే, ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఇన్ C++ దిర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్ క్లాసెస్ ఫర్ డిఫైనింగ్ వేరియస్ స్ట్రీమ్ రిలేటెడ్ విత్ ఫైల్స్ అండ్ ఫర్ డూయింగ్ ఐఓ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ C++లో నెంబర్ ఆఫ్ స్ట్రీమ్ క్లాసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక హైరార్కీని మనం చూద్దాం. ఇక్కడ చూడండి, హైరార్కీ ఆఫ్ స్ట్రీమ్ క్లాసెస్. ఫస్ట్ ఇక్కడ ఏముంటుందంటే ఐఓఎస్ అనే ఒక బేస్ క్లాస్ ఉంటుంది. అక్కడ నుండి మిగతా స్ట్రీమ్ క్లాసెస్ అనేది డెరివ్ అవుతూ ఉంటాయి. క్లియర్? సో ఐఓఎస్ అనేది బేస్ క్లాస్, దీనిలో స్ట్రీమ్స్. అక్కడ నుండి ఐస్ట్రీము, స్ట్రీమ్ బఫరు, ఓస్ట్రీమ్, త్రీ క్లాసెస్ డెరివ్ అవుతూ ఉన్నాయి. సో ఇది మనకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉంటే ఇది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ ఐస్ట్రీమ్ కానీ, బఫర్ స్ట్రీమ్ కానీ, ఓస్ట్రీమ్ కానీ డెరివ్డ్ క్లాసెస్. ఎక్కడ నుండి అంటే ఐఓఎస్ క్లాస్ నుండి. సో ఇక్కడ ఐఓ క్లాస్ అనేది బేస్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. దీనే మనము వర్చువల్ బేస్ క్లాస్ కూడా అనవచ్చు. ఎందుకు వర్చువల్ బేస్ క్లాస్ అంటాము? అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఐస్ట్రీమ్ దగ్గరికి ఎక్స్ వస్తుంది, ఓస్ట్రీమ్ దగ్గరికి కూడా ఎక్స్ వస్తూ ఉంది, బఫర్ స్ట్రీమ్ దగ్గర కూడా ఎక్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే డిరే అవుతుంది కాబట్టి బేస్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడికి వస్తాయి. ఫర్దర్గా ఏమైంది ఇక్కడ చూడండి, ఐస్ట్రీమ్, ఓస్ట్రీమ్ని బేస్ చేసుకొని ఐఓస్ట్రీమ్ క్లాస్ అనేది డిరే అయింది.
క్లియర్. సో iostream క్లాస్ దగ్గరికి ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు అంటే ostream క్లాస్లో ఉన్న ఫీచర్స్ వస్తా ఉన్నాయి, iStream క్లాస్లో ఉన్న ఫీచర్స్ వస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఈ రెండింటి నుండి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి ఇటు నుండి ఒక ఎక్స్ వస్తుంది, ఇటు నుండి ఒక ఎక్స్ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది అంబిగ్యూటీ ఎర్రర్ వస్తుంది. మనకు ఆల్రెడీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లేదంటే మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్లో ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాము, వర్చువల్ బేస్ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇది మనకు వర్చువల్ బేస్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది, క్లియర్. సో దాని గురించి మనకు అంత ఇంపార్టెంట్ కాదు మనకైతే. సో స్ట్రీమ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, ఐ స్ట్రీము, ఓ స్ట్రీము, స్ట్రీమ్ బఫర్. స్ట్రీమ్ బఫర్ అంటే మెమొరీ, టెంపరీ మెమొరీ. ఆ మెమరీ కోసం స్ట్రీమ్ బఫర్ క్లాస్ కూడా ఒకటి ఉంటుంది, అంటే ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ని తీసుకురావడానికి ఒక టెంపరీ మెమరీ కావాలి కాబట్టి దానికోసం స్ట్రీమ్ బఫర్ క్లాస్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఓస్ట్రీమ్ క్లాస్ డెరివ్ అయింది. ఎక్కడ నుండి, ఐ స్ట్రీమ్, ఓ స్ట్రీమ్ రెండింటిని బేస్ చేసి ఓస్ట్రీమ్ క్లాస్ అనేది కూడా డెరివ్ అయింది, క్లియర్. క్లాస్ అనేది డెరివ్డ్ క్లాస్ ఎక్కడ నుండి, ఐ స్ట్రీమ్, ఓ స్ట్రీమ్ బేస్ క్లాసెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ స్ట్రీమ్ అండర్ స్క్వేర్ విత్ అసైన్, ఇది కూడా ఒక డెరివ్డ్ క్లాస్. ఎక్కడ నుండి డెరివ్ అయింది, ఐ స్ట్రీమ్ క్లాస్ నుండి డెరివ్ అయింది. ఇక్కడ చూడండి, ఓస్ట్రీమ్ అండర్ స్క్వేర్ విత్ అసైన్, ఇది ఎక్కడ నుండి డెరివ్ అయింది అంటే ఓస్ట్రీమ్ క్లాస్ నుండి డెరివ్ అయింది. మీరైతే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఐరార్కి మాత్రం కంపల్సరీగా విత్ డైగ్రామ్ క్లియర్గా వేయండి. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను చిన్నగా వేసాను, మీరైతే నోట్ తీసుకొని క్లియర్ అది రాసేసుకోండి. ఎగ్జామినేషన్లో ఈ డైగ్రామ్, ఈ డైగ్రామ్, ఇదంతా మ్యాటర్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది, క్లియర్. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఐఓఎస్. మరి ఇక్కడ ఐఓఎస్ ఏం చేస్తుందో చూద్దాం. ఐఓఎస్ ఈజ్ ఎన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ దట్ పర్ఫార్మ్స్ బోత్ ఫార్మాటెడ్ అన్ఫార్మాటెడ్ ఐఓ ఆపరేషన్. అంటే ఫార్మాటెడ్ అన్ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఐఓఎస్ అనే క్లాస్ ఉంది, క్లియర్. ఐఓఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. మరి ఇక్కడ ఫార్మాటెడ్ ఏంది, అన్ఫార్మాటెడ్ ఏంది, వాటి గురించి మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో తెలిసే ఉంటుంది. అన్ఫార్మాటెడ్ అంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్, ఫార్మాటెడ్ మీన్స్ ఎనీ టైప్, సో దేనైనా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్లో తెలుసు కాబట్టి నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే దాని గురించి చెప్పుకోవాలి చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ స్ట్రీమ్. మరి ఇక్కడ ఐ స్ట్రీమ్ ఏం చేస్తుందో చూడండి, ఐ స్ట్రీమ్ ఈజ్ ఎన్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ చూడండి డెరివ్డ్ ఫ్రమ్ ఐఓఎస్ క్లాస్. చూడండి ఐ స్ట్రీమ్ క్లాస్ ఎక్కడ నుండి డెరివ్ అయింది, ఐఓఎస్ స్ట్రీమ్ నుంచి డెరివ్ అయింది. ఈ డయాగ్రామ్ పట్టుకుంటే మొత్తం రాసేయచ్చు మీరు ఎగ్జామినేషన్, క్లియర్. చూడండి ఏం రాస్తున్నాడు, ఐ స్ట్రీమ్ ఈజ్ ఎన్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ డెరివ్డ్ ఫ్రమ్ ఐఓఎస్ క్లాస్. ఏం చేస్తుందో చూద్దాం, దిస్ క్లాస్ హ్యాండిల్స్ ఫర్ ది ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ డేటా. దేని హ్యాండిల్ చేస్తుంది, ఫార్మేటెడ్ డేటాని అన్ఫార్మేటెడ్ డేటాని రెండింటిని హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇంకా ఏం రాస్తున్నాడు చూడండి, ఇట్ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫర్ హ్యాండిలింగ్ ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటాని హ్యాండిల్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ను కూడా డిఫైన్ చేసింది. ఆ ఫంక్షన్స్ ఏంటో కొన్ని చూద్దాం, ఎగ్జాంపుల్గా గెటెస్, రీడ్, ఎక్సెట్రా. అలాగే ఐస్ట్రీమ్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో కూడా మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేయొచ్చు. మన ఐస్ట్రీమ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ముందు వస్తుంది, అక్కడ చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు సిఇన్ అని చెప్పేసి, ఓకే. సిఇన్ అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి అంటే ఐస్ట్రీమ్ క్లాస్కి, దాని గురించి మనం ముందు చూద్దాం. నెక్స్ట్ ఓస్ట్రీమ్. ఐస్ట్రీమ్ అయితే మనకు అండర్స్టాండ్ అయింది ఇన్పుట్ స్ట్రీమ్ కీబోర్డ్ నుంచి రీడ్ చేయడానికి. నెక్స్ట్ ఓస్ట్రీమ్ క్లాస్ ఏం చూద్దాం, ఓస్ట్రీమ్ ఈజ్ ఎన్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ డెరివ్డ్ ఫ్రమ్ ఐఓఎస్ క్లాస్. చూడండి ఓస్ట్రీమ్ క్లాస్ ఎక్కడ డెరివ్ అవుతుంది, ఐఓఎస్ క్లాస్ నుండి డెరివ్ అవుతుంది. ఇదేం చేస్తుందో చూడండి, దిస్ క్లాస్ హ్యాండిల్స్ ఫర్ ది ఫార్మాటింగ్ ఆఫ్ అవుట్పుట్ డేటా అండ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ జనరల్ పర్పస్ అవుట్పుట్. ఇందులో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్గా పుట్టెస్, రైట్, ఎక్సెట్రా. అలాగే ఓస్ట్రీమ్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో కూడా మనం డేటాని డిస్ప్లే చేసి చూసుకోవచ్చు, అంటే అవుట్పుట్ చూడవచ్చు. మరి ఓస్ట్రీమ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏంటంటే సిఅవుట్, అది మనకు ఆల్రెడీ తెలుసు, వాటి గురించి కూడా మనం ముందు ముందు చూద్దాం. నెక్స్ట్ ఐఓస్ట్రీమ్. చూడండి ఐఓస్ట్రీమ్ ఎక్కడ నుండి డెరివ్ అవుతుంది, ఐస్ట్రీమ్, ఓస్ట్రీమ్ క్లాస్ నుండి డెరివ్ అయింది. అంటే ఐఓస్ట్రీమ్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఐస్ట్రీమ్లో క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి, ఓస్ట్రీమ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. మరి ఇదేం చేస్తుందో చూడండి, ఐఓస్ట్రీమ్ ఈజ్ ది డెరివ్డ్ క్లాస్ ఆఫ్ ఐస్ట్రీమ్ అండ్ ఓస్ట్రీమ్ క్లాసెస్. ఇదిగో దీన్ని బట్టి రాయొచ్చు. ఇంకేమంటుంది చూద్దాం, ఇట్ ఈజ్ ఎన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్ దట్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్. అంటే ఐఓస్ట్రీమ్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్లో ఇన్పుట్కి సంబంధించిన ఆపరేషన్ చేయొచ్చు, అవుట్పుట్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. అంటే ఐస్ట్రీమ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి, ఓస్ట్రీమ్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మనం ఇక్కడ వచ్చేస్తాయి. మనం సిప్లస్ ప్రోగ్రామ్ రాసే ముందు ఫస్ట్ మనం ఏం చేస్తాము, హ్యాష్ ఇంక్లూడ్ iostream.h అనే ఎడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. అది ఇదే iostream క్లాస్లో ఉండే ఫంక్షన్స్ అన్నీ మనకు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు iostream క్లాస్కి సంబంధించిన ఎడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, క్లియర్. సో iostream.h ఏమేమి ఉన్నాయి మనకు, iostream.h లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి, ostream.h లో ఉన్న ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి iostream.h లో ఏమేమి ఉన్నాయి ఫంక్షన్స్ ఇక్కడ ఇందాక చూసాం, గెటెస్, రీడ్, అట్లనే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ సిఇన్, అట్లానే దానికి సంబంధించిన ఆపరేటర్ కూడా ఉంటుంది ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, అది కూడా మనకు ఐస్ట్రీమ్లోనే ఉంటుంది. అంటే ఇందులో సిఇన్ ఉంటుంది, ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ కూడా ఇందులో ఉంటుంది. ఓస్ట్రీమ్లో ఏముంటుందంటే సిఅవుట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, అట్లనే ఇన్సర్షన్ ఆపరేటర్ ఉంటుంది.
అవి రెండు మనకు అవైలబుల్గా వచ్చేస్తాయి. క్లియర్. సో iostream క్లాస్లో ఏమేమి ఉంటాయి మనకు? iostream క్లాస్ ఉంటుంది, ostream క్లాస్ ఉంటుంది. అందులో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. మనం సింపుల్గా ఒక ప్రోగ్రామింగ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు iostream.h అనే ఎడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. క్లియర్. సో iostream.h ఎప్పుడైతే మనం ఇంక్లూడ్ చేసుకుంటామో iostream క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తాయి, అలాగే ostream క్లాస్లో ఉన్న ఆబ్జెక్టు అట్లనే ఫంక్షన్స్ కూడా మనకు అన్ని ప్రోగ్రామ్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అన్నింటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమంటుంది చూద్దాం. నెక్స్ట్ వన్ iostream అండర్స్కోర్ విత్ అసైన్, ఇదేంటో చూడండి. ఇట్ ఈజ్ ఏ స్ట్రీమ్ క్లాస్ డెరివ్డ్ ఫ్రమ్ iostream క్లాస్. ఇక్కడ చూడండి, iostream క్లాస్లో డెరివ్ అయింది అండ్ ఈజ్ యూజ్డ్ వైల్ ప్రొవైడింగ్ ఇన్పుట్ యూజింగ్ సీన్ ఆబ్జెక్ట్. సీన్ ఆబ్జెక్ట్ నుండి యూజ్ చేసేటప్పుడు ఈ క్లాస్ కూడా మనకు అవసరము. లేదంటే iostream మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే iostream కూడా ఇవన్నీ ఉంటాయి మనకు, దీన్ని సపరేట్గా మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు. అట్లనే లాస్ట్ వన్ ostream అండర్స్కోర్ విత్ అసైన్, ఇదేంటో చూడండి. ఇట్ ఈస్ ఎ స్ట్రీమ్ క్లాస్ డెరివ్డ్ ఫ్రమ్ ostream క్లాస్ అండ్ యూజ్డ్ వైల్ జనరేటింగ్ అవుట్పుట్ యూజింగ్ cout ఆబ్జెక్ట్. cout ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేసినట్లయితే ఈ క్లాస్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. క్లియర్. అంటే మొత్తానికి ఇన్పుట్ అవుట్పుట్ సంబంధించిన ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన క్లాస్, వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి మనకంటే iostream క్లాస్లో ఉంటాయి. దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఏ ఫంక్షన్ అయినా మనకు వర్క్ అవుతూ ఉంటుంది. సేమ్ వే ఫైల్స్కి సంబంధించింది కూడా ఉంటాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్లియర్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి, నేను రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీకు ఎక్కడైనా ఎగ్జాంపుల్ అడిగినప్పుడు క్లియర్గా డెఫినేషన్, ఈ డయాగ్రామ్ ఇవన్నీ రాసేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాసేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఫస్ట్ ostream సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ostream అంటే మనకేంటి? అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, అవుట్పుట్ స్ట్రీమ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? అవుట్పుట్ కోసం. మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే ఏమేం చేయొచ్చు? ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ostream సంబంధించిన ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ యూజ్ చేద్దాం, cout. మరి cout యూజ్ చేస్తే మనం ఎలా రాస్తాం చూద్దాం. ఫస్ట్ అయితే మనం యాష్ ఇంక్లూడ్ రాయాలి, ఎందుకంటే ఎడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి. iostream ఎడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్, ఆబ్జెక్ట్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. నెక్స్ట్, ఒకవేళ మీరు దేశ ప్లస్లో రాసినట్లయితే యూజింగ్ నేమ్ స్పేస్ stdఈ స్టెప్ ఒకటి అయితే ఎక్స్ట్రాగా రాయాలి. నెక్స్ట్ ఇంట్ మెయిన్, ఇందులో డైరెక్ట్గా ఒక చిన్న మెసేజ్ పెడతాను, cout ఎస్బి టెక్ట్యూట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టిన, రిటర్న్ 0. ఎందుకు రాయాలి? ఇక్కడ ఇంట్ మెయిన్ ఉంది కాబట్టి. అయిపోయింది, ఇంతే సింపుల్. ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఇది యూజింగ్ cout ఆబ్జెక్ట్. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్గా పుటెస్ యూజ్ చేద్దాం, ఇంకొక ప్రోగ్రామ్. దీన్ని కూడా సేమ్, హ్యాష్ ఇంక్లూడ్ iostream. నేను రాసే ప్రోగ్రామ్స్ అన్ని దేశ సిలబస్ రాస్తున్నాను కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ stdఒక స్టేట్మెంట్ అయితే కంపల్సరీ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంట్ మెయిన్, చూడండి ఇందులో డైరెక్ట్గా పుటెస్ ఎస్బి టెక్ట్యూట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను, రిటర్న్ 0. ఓకే, ఈ విధంగా మనం సిబ్లస్లో అవుట్పుట్ ఆపరేషన్స్ని చేయొచ్చు. క్లియర్. ఇదేమో ఆబ్జెక్టు, ఇదేమో ఫంక్షన్. క్లియర్. ఈ ఫంక్షన్ ఇది ఒకటి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకు, ఫార్మాటెడ్, అన్ఫార్మాటెడ్, అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ చూద్దాం. మరి ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? కీబోర్డ్ నుంచి రీడ్ చేయడానికి, అంటే ఇన్పుట్ ఇవ్వడానికి. మనకి ఇన్పుట్ కావాలంటే ఎలా ఇస్తాం? iostream క్లాస్ని యూజ్ చేసుకోండి. క్లియర్. మన iostream క్లాస్లో ఉండే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మన కీబోర్డ్ నుంచి వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే iostreamకి సంబంధించిన ఆబ్జెక్ట్తో కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్తో చేద్దాం, సేన్ ఆబ్జెక్ట్ చూద్దాం. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాను, హ్యాష్ ఇంక్లూడ్. మరి ఇక్కడ ఏ ఎడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయాలి? iostream ఒకటి సరిపోతుందా? అంటే iostream తీసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ సీన్ మాత్రమే వర్క్ అవుతుంది, అంటే రీడింగ్ మాత్రమే వర్క్ అవుతుంది. మరి డిస్ప్లే చేయకపోతే అక్కడ ప్రోగ్రామే ఉండదు. ప్రోగ్రామ్ రాస్తున్నామంటే మనం డిస్ప్లే చేసి ఏదో ఒకటి చూపించాలి, కాబట్టి మనకు ostream క్లాస్ కూడా కావాలి. సో కాబట్టి మనం డైరెక్ట్గా iostream క్లాస్ తీసేసుకున్నట్లయితే iostream వర్క్ అవుతుంది, ostream కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ యూజింగ్ నేమ్ స్పేస్ stdనెక్స్ట్ ఇంట్ మెయిన్. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ x. ఓకే,
సో ఎక్స్కు ఒక వాల్యూని ప్రొవైడ్ చేద్దాం కీబోర్డ్ నుంచి ఇద్దాం. ఒక చిన్న మెసేజ్ పెడతాను, సీ అవుట్ ఎంటర్ ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇవ్వాలి కాబట్టి సిఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఎక్స్ చూడండి, ఈ విధంగా మనం కీబోర్డ్ నుంచి ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ దీన్ని డిస్ప్లే చూసుకోవాలంటే సి అవుట్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ రిటర్న్ 0. ఇంతే. ఈ విధంగా మనం సిఇన్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని కీబోర్డ్ నుంచి వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. లేదా ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్గా గెట్స్, గెట్స్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇలా చేస్తాం చూడండి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా రాద్దాం. సేమ్ యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడి ఇంటు మెయిన్. ఇప్పుడు గెటిస్ అనేది ఏం చేస్తుంది, క్యారెక్టర్నే రీడ్ చేస్తుంది. అంటే సింగిల్ క్యారెక్టర్ కానీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ రీడ్ చేస్తుంది, అంతేగాని నెంబర్ని తీసుకోడు. నెంబర్ ఇవ్వాలంటే మనం ఫార్మాటెడే యూజ్ చేయాలి కంపల్సరీ. ఫార్మాటెడ్ అంటే సీన్. సో సీన్ వచ్చేసి ఫార్మాటెడ్ ఏ టైప్ ఆఫ్ డేటానైనా కదా కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు. ఇక్కడ పుటేస్ కూడా అంతే. పుటేస్ ఏం చేస్తుంది, క్యారెక్టర్ని కానీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ డిస్ప్లే చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు వియూస్ సిఅవుట్, సిఅవుట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సీన్ అయితేనేమో ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనం రీడ్ చేయొచ్చు. గెటెస్ అయితే ఓన్లీ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్. సో దానికోసం ఒక క్యారెక్టర్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను, క్యార్ ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ ఒక 20 క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు కీబోర్డ్ నుంచి ఇవ్వాలన్నప్పుడు పుట్స్ ఒక మెసేజ్ పెట్టండి, ఎంటర్ నేమ్. ఇప్పుడు గెటెస్ నేమ్, ఏదైతే వేరియబుల్ ఉందో నేమ్ ఇక్కడ, ఆ వేరియబుల్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నేమ్లో స్టోర్ అవుతుంది. ఇంకా దాన్ని మనం డిస్ప్లే చూసుకోవాలంటే మళ్ళీ పుటెస్ నేమ్ రిటర్న్ 0. ఏ విధంగా మనము ఇన్పుట్ అవుట్ ఆపరేషన్ని సిప్లస్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇందాక చెప్పుకున్న మ్యాటరు, అట్లాగే ఈ 4 ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జామినేషన్లో రాసేయండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. క్లియర్? మీరైతే నోట్ తీసుకొని క్లియర్ అయ్యే ప్రోగ్రామ్స్ కూడా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.